అండి చాలా దారుణంగా ఇంటిపై దాడి చేసి ఎవరెవరో వచ్చి ఈరోజు జ్ఞానం ప్రజలందరికీ ఏ విధమైన రౌడీ రాజకీయం అలవాటు చేద్దాం అనుకున్నారో మాకు అర్థం కావట్లేదు. జ్ఞానం ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ రోజు మొన్న ఒక ఆడపిల్లని కొట్టారు, ఆ ముందు ఒక నలుగురు కుర్రోళ్ళని కొట్టారు. నేను చాలా గట్టిగా ఖండిస్తే దాన్ని ఇంకొక రకంగా రాజకీయ స్వలోభాల కోసం మార్చుకోవాలనుకున్నారు. ఈరోజు రకరకాల న్యూస్ ఛానల్స్ కూడా మల్లాడిపై దాడి చేయడానికి నేను ఎక్కడ ఉన్నానండి. నేను సావిత్రి నగర్లో కాన్వర్సింగ్ చేసుకుని 10 గంటలు ముగించుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ఇంట్లో ఉండేటప్పటికి మా చిన్నాన్నగారి పైన 100 మంది వచ్చి దాడి చేశారు. కేవలం మా చిన్నాన్నగారు అక్కడ ఒక క్యాష్ అక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఉంది అని చెప్పి పోలీసులు అందరూ కూడా ఎవరో కంప్లైంట్ ఇచ్చారని అక్కడికి వెళ్తే ఏంటి పోలీసులు అందరూ వెళ్తున్నారు అని చెప్పి ఈయన ఎంక్వైరీ చేయడానికి అక్కడికి వెళ్తే మా చిన్నాన్నగారు కొట్టారు. ఆ వీడియోలు కూడా మీరు వీడియో చూశారు. పోలీసులు సైతం ఆయన మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు, కానీ ఎవరు కూడా ఆపింది లేదు. ఏంటండి రౌడీ రాజకీయం నాకు అర్థం కాదు. రంగస్వామి గారు ఎక్కడున్నారు? మీ మనసులో మీ ముసుగులో చాలామంది భౌతిక దాడులు తింటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటి అంటే నేను నా తండ్రిని కోల్పోయాను. ఆ బాధ ఏంటో నాకు చాలా బాగా తెలుసు. ఈరోజు నేను ధ్యానం యువతందరికీ కూడా చెప్పేది ఏంటంటే నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ చాలా ఆఖరికి ర్యాలీలో కూడా చాలా నిశ్శబ్దంగా ఉండండి. అమ్మ అరవద్దు, ఎప్పుడు కేకలొద్దు. రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒక సైలెన్సర్ని తిప్పేయడం ఇంకోటో ఇంకోటో కదని చెప్పే వ్యక్తులు మేము ఇంకొకరిపై దాడి చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఈరోజు మీరు మమ్మల్ని కొట్టి మీరు టీవీల్లో అంటే ఒక రాజకీయ నాయకుడు ఏది చెప్తున్నా చెల్లుతుంది అనే ధోరణిలో మీరు తీసుకెళ్తున్నారు. అయినా నాకు అర్థం కాదండి, రంగస్వామి గారు అనే వ్యక్తి నామినేషనే సరిపోయాడు ఇక్కడ నుండి. ఏ పరిస్థితి అండి ఇది? ఈరోజు అదే ముసుగులో ఆయన గెలిపించినాక మీ రాజకీయ పదవి మీ రాజ్యసభ సీటును కాపాడుకోవడానికి ఇలాంటి దగులుబజీ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం మీరు రాజకీయాలు ఇలాంటి రాజకీయాలు యానం ప్రజలు ఏనాడు నమ్మరు. ఆ రోజు మేమేంటో మా కుటుంబం ఏంటో యానం ఊరందరికీ తెలుసు, యానం ప్రజలందరికీ తెలుసు. మేము ఎటువంటి గొడవ మనుషులు కాదు, మేము ఆ ధోరణ కాదు. మొట్టమొదటి నుంచి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి కూడా నేను చెప్పేది ఒకటే, అమ్మ కలిసి ఎదుగుదాం, కలిసి ఉందాం, కుల మతాలకు విభేదంగా ఏ తారతమ్యాలు లేకుండా అందరూ బాగుందాం. ఈరోజు వరకు ఇక్కడ అందరినీ విడదీసి పాలించారు, అలాంటి ఒత్తు మనం అందరం కలిసి ఉండాలి అనే ధోరణిలో నేను తీసుకెళ్తుంటే మీరు పదవి కాపాడుకోవడానికి పిల్లలని ఆడపిల్లలని సైతం కడుపులో కుట్టి వాళ్ళందరినీ అంతలా బాధ పెట్టి నీకు ఇంకా ఎన్ని నీ పదవి కాపాడుకోవడానికి ఎన్ని ప్రాణాలు ఎలా ఇబ్బంది పడతావు కూడా. ఈరోజు నా ఇంటి వరకు వచ్చావు, నా వైఫ్ ఇంట్లో ఉంది, వాళ్ళందరి మీదకి కూడా వచ్చారు. మీరు ఏ ధోరణి తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మా కుటుంబాన్ని చంపేద్దాం అనుకుంటున్నావా? మీ రాజకీయ స్వలోభం కోసం చంపే యానం ప్రజల కోసం మాకు చచ్చిపోవడానికి కూడా ఇబ్బంది లేదు. ఆ రోజు నా తండ్రి కోల్పోయాడు, ఈరోజు నేను కోల్పోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిజం అనేది ఏదో రోజు గెలుస్తుంది, అది నువ్వు గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. ఏం జరిగినా కూడా ఈరోజు గెలుపు తథ్యం నిజం అనేది గెలుస్తుంది. అందులో యానం ప్రజలు ఉంటారో, నేను వాళ్ళని గెలిపించి తీరుతాను. నువ్వు ఈరోజు వరకు బిర్యానీ పంచిపెట్టలేదు, ఈరోజు వరకు మందు పంచిపెట్టలేదు అనే వ్యక్తివి నువ్వు. ఏ రోజు అవి నువ్వు పంచిపెట్టావు, ఆ రోజు నైతికంగా నువ్వు ఓడిపోయావు. ఈరోజు నువ్వు చేసిన దానికి మొత్తం అన్ని రకాలుగా ఓడిపోయావు. కేవలం ఒకటి గుర్తుపెట్టుకో, ఏం చేసినా యానం ప్రజలను నేను కాపాడుతాను. ఖచ్చితంగా వాళ్ళ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. ఏదైనా నాకు యానం ప్రజల తర్వాతే అన్నిటికీ కూడా సిద్ధమయ్యి యానం యువత నిశ్శబ్దంగా ఉన్నారనేది నువ్వు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుని మంచిగా ప్రజలందరినీ కూడా ఉంచుతామని నేను అనుకున్నాను. కానీ ఎంత దారుణమైన రాజకీయం చేస్తామని నేను ఏ రోజు అనుకోలేదు. ఏ రకంగా అయినా కూడా మీరు చేసిన భౌతిక దాడులు ఇకపైన కొనసాగితే యాన ప్రజలు ఎవరు చూసి ఊరుకోరు. దయచేసి అర్థం చేసుకోండి మల్లాడ కృష్ణ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, ఇలాంటి రాజకీయాలు యానానికి మీరు అలవాటు చేశారేమో, మేము ఎప్పుడు అలాంటి అలవాటు లేదు. యానం చరిత్రలో కూడా ఈరోజు 100 మంది ముఖమ్మడి దాటి వచ్చి చేస్తుంటే ఒక వ్యక్తి కూడా తిరిగి కూడా చేయి కొట్టలేని పరిస్థితి మాది. మేము సింపతి రాజకీయాలు మాకు అవసరం లేదు. ఈరోజు అది మీకు అవసరమేమో. మేము కావాలనుకున్నది యానం ప్రజలు బాగుండాలని, దానికోసం ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా యానం ప్రజలు గెలిపిస్తాను, గెలిపించి తీరుతాను.